సారా వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను హెయిర్ కేర్ టిప్, హెయిర్ గ్రోత్ టిప్ అని కూడా అనుకోవచ్చు. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి కూడా అవసరం అన్నమాట. మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ జరగాలి, సో మన స్కాల్ప్లో రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, హెయిర్ స్ట్రెంగ్గా ఉండాలన్నా, ఇంకా హెయిర్ గ్రోత్ ఉండాలన్నా చిన్న చిన్న టిప్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. లైక్ హెయిర్కి ఆయిల్ మసాజ్ చేయాలి, ఆ తర్వాత మంచి మంచి హెయిర్ ప్యాక్స్ యూజ్ చేయాలి, మంచి షాంపూ యూజ్ చేయాలి, మంచి కండిషనర్ యూజ్ చేయాలి, మంచి సీరం యూజ్ చేయాలి. ఇన్ని యూజ్ చేస్తే మన హెయిర్ చాలా హెల్దీగా, బ్యూటిఫుల్గా అండ్ షైనీ లుక్తో కనిపిస్తుంది అన్నమాట. చాలామంది హెయిర్ గ్రోత్ అవ్వక బాధపడుతూ ఉంటారు, హెయిర్ ఫాల్ అవుతూ బాధపడుతూ ఉంటారు. ఇంకా అది ఏంటంటే మన స్కాల్ప్ చాలా సెన్సిటివ్ అయిపోయినప్పుడు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది, రూట్ స్ట్రాంగ్గా లేకపోయినా హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ ఎందుకు ఉండదంటే తనలో సరైన బ్లడ్ సర్క్యులేషన్ లేనప్పుడు హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో ఇవన్నీ మనకి జరగాలి అంటే ఒక్కటి మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలి. సో హెయిర్ మసాజ్, హెయిర్ ఆయిల్ మసాజ్ అనేది కంపల్సరీ అన్నమాట. నార్మల్లీ మేమైతే ఆయిల్ పెడుతూ ఉంటాము, బట్ మాకు ఎలాంటి రిజల్ట్ లేదు అంటే ఉండదు. సో మీరు ఎలా అయితే ఆయిల్ని అప్లై చేసే ఒక మెథడ్ ఉంటుంది, ఆ వేలో మీరు అప్లై చేసినప్పుడు డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. చాలామందికి ఎలా మసాజ్ చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్లు చేసేస్తూ ఉంటారు. అలా ఎలా పడితే అలా చేసేస్తే ఏమవుతుందంటే హెయిర్ బ్రేకేజ్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. ఎలాంటి యూజ్ ఉండదన్నమాట. మీరు ఒక హెయిర్ ఆయిల్ అప్లై చేసినా ఎలాంటి యూజ్ ఉండదు. వన్స్ మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేశారనుకోండి, న్యాచురల్ హోమ్ రెమెడీస్, న్యాచురల్గా మనం తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ కానీ బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ కానీ ఏదైనా సరే మనం ఆయిల్ అప్లై చేసినప్పుడు ఒకవేళ మనం మసాజ్ చేయాలి, ఒక మెథడ్లో మనం మసాజ్ చేయాలి. సో అలా మసాజ్ చేయడం వల్ల మీకు ఇన్ని మంచి రిజల్ట్స్ ఉంటాయి, హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే రూట్స్ స్ట్రాంగ్గా అవుతాయి, సిల్కీ అండ్ స్ట్రాంగ్గా షైనీగా కనిపిస్తుంది, అండ్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది అనమాట. ఈరోజు వీడియోలో నేను షేర్ చేయబోయే ఈ మసాజ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి మీరు కానీ ఫాలో అయినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వితిన్ డేస్లోనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. వితిన్ డేస్లో మంచి రిజల్ట్ అంటే ఇక్కడ నుంచి కళ్ళ వరకు హెయిర్ పెరిగిపోతుందని కాదు, ఉన్న హెయిర్ చాలా థిక్గా వస్తుంది, గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ మీకు ఇప్పటి వరకు హెయిర్ గ్రోత్ లేదు మీ తల్లో, ఇలా ఫాలో అయిన తర్వాత మీకు కొన్ని డేస్లో ఏమవుతుంది, హెయిర్ గ్రో స్టార్ట్ అవుతుంది. మన హెయిర్ చాలా లేట్గా గ్రోత్ అవుతుంది కదండి. సో ఇక్కడ నుంచి ఇంతవరకు హెయిర్ గ్రోత్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో మీ హెయిర్ థిక్గా కనిపించాలి అంటే కొన్ని రోజులు పడుతుంది, కాబట్టి మీరు పేషెన్స్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోండి, ఆ తర్వాత రూట్స్ స్ట్రాంగ్గా ఉండేట్లు చూసుకోవాలి, స్ట్రెంగ్గా ఉండేట్లు చూసుకోవాలి. హెయిర్కి ఒక లైఫ్, ఒక లుక్ అనేది ఉండాలి. సో చాలామందికి ఫ్రీజీ ఫ్రీజీగా ఉంటుంది హెయిర్, అస్సలు లుక్ ఉండదు. కొంతమందికి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం, కొంతమందికి షార్ట్ హెయిర్ అంటే ఇష్టం. నాకైతే షార్ట్ హెయిర్ ఇష్టం. సో నేను పెరిగినా కానీ ఎప్పటికప్పుడు హెయిర్ కట్ చేయించేస్తూ ఉంటాను. మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తారు మీ హెయిర్ గ్రోత్ ఎందుకు లేదు అని. ఇంకా హెయిర్ గ్రోత్ అనేది ఇంకొన్ని కారణాల వల్ల హెయిర్ గ్రోత్ ఉండదు. ఏంటి అంటే వంశపారపర్యంగా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇలాగ హెయిర్ గ్రోత్ అవ్వకుండా ఉంటే అదొక కారణం అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ గ్రోత్ అవ్వకుండా ఉండొచ్చు. ఇంకా వచ్చేసి మీలో ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, మీరు హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్, హెయిర్ గ్రోత్కి కావాల్సిన ప్రోటీన్స్ మీరు అందించకపోయినా, సో హెయిర్ లో చేంజెస్ అనేవి వచ్చేస్తాయి. లైక్ హెయిర్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా హెయిర్ ఫాల్ ఉంటుంది, డాండ్రఫ్ వచ్చేస్తుంది, స్కాల్ప్ ఇష్యూస్ వచ్చేస్తాయి, ఇంకా చాలా సెన్సిటివ్ అయిపోతుంది, ఇంకా సంథింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ పర్సన్కి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మీరేం వర్రీ అవ్వకుండా మన ప్రయత్నం మనం చేద్దాం. సో మనకి చాలా చిన్న చిన్న టిప్స్, మనకి తెలిసి ఉన్న టిప్స్ కూడా మనం ఫాలో అవ్వలేకపోతున్నాం. ఇప్పుడు హెయిర్కి ఆయిలింగ్ చేస్తాము, బట్ కరెక్ట్గా చేయనప్పుడు దానివల్ల రిజల్ట్ రాదు. సో ఎలా కరెక్ట్గా చేయాలి, ఏంటి టిప్స్ అండ్ ట్రిక్స్, అవి మనం ఫాలో అయినప్పుడు మనం చేసిన దానికి రిజల్ట్ అనేది వస్తుంది, కొంచెం యూజ్ ఉంటుంది, ఎలా పడితే అలా చేసేస్తే ఎలాంటి యూజ్ అనేది ఉండదు. కాబట్టి ఈరోజు నేను మీకు చిన్న టిప్ అనేది ఇస్తున్నాను, ఇలా ఫాలో ఇలా యూజ్ చేయండి, ఇలా ఫాలో అయిపోండి, కొన్ని రోజుల తర్వాత రిజల్ట్ అబ్జర్వ్ చేయండి, ఓకేనా?
ఇలా చేయటం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ ఎలాంటి యూజ్లెస్ థింగ్ అయితే కాదు. ఓకేనా? రిజల్ట్ అయితే కంపల్సరీ 100 out of 100% అండ్ సూపర్ సూపర్ రిలాక్సేషన్ అయిపోతారు, చాలా స్ట్రెస్ రిలీఫ్ అయిపోతారు అండ్ తల్లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అవుతుంది. ఇంకా మీరు చాలా ప్రశాంతంగా ఉండగలరు అన్నమాట. సో మీ అంతటా మీరు చేసుకున్నా ఓకే, ఇంకొకళ్ళ చేత మీరు ఇలా చేయాలి అని చెప్పి చేపించుకున్నా ఇంకా చాలా స్ట్రెస్ రిలీఫ్గా, చాలా రిలాక్స్గా, మీ మైండ్ చాలా కామ్గా, పీస్ఫుల్గా, టెన్షన్స్ అన్నీ పోయి కొంచెం సేపు వరకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. దట్ టు చక్కగా మీకు హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఓకే గైస్, మరి వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేయండి. అది ఆన్లో ఉండడం వల్ల నెక్స్ట్ నేను ఏ వీడియోస్ చేసినా దాని నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. మన ఛానల్లో హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, వెయిట్ లాస్ టిప్స్, డైట్ ప్లాన్స్, వర్కౌట్స్, ఇవన్నీ స్టఫ్స్ అన్నీ ఉంటాయి. చక్కగా ఇప్పుడే మన ఛానల్ని ఫాలో అయిపోండి గైస్. ఇంకా మీరు ఇచ్చే సపోర్ట్, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ని బట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ నాకు కూడా వస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, చాలామంది తెలియక ఎలా పడితే అలాగా ఒక వేలో లేకుండా ఇష్టం వచ్చినట్లు చేసేస్తూ ఉంటారు, బట్ అలా ఎప్పుడు చేయకండి. ఏం చేస్తారంటే, ఆయిల్ తీసుకోండి, మీ దగ్గర ఉన్న మంచి హెయిర్ ఆయిల్ తీసుకొని. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, చక్కగా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మీ హ్యాండ్స్ని మూవ్ చేస్తూ జెంట్లీ మసాజ్ చేస్తూ ఉండండి. నెయిల్స్తో కాదు, ఫింగర్స్తో, ఫింగర్ టిప్స్తో మీరు చక్కగా మసాజ్ చేయాలి. మీ స్కాల్ప్ తగలాలన్నమాట మీ వేళ్ళకి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో మీరు మీ ఫింగర్ టిప్స్ని మూవ్ చేస్తూ ఉండండి. ఏ ప్లేస్ కూడా వదలద్దు. చక్కగా మీరు మీ తల మొత్తం కూడా ఇలాగా మీ ఫింగర్ టిప్స్తో మసాజ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఫ్రంట్తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత బాగా మెడ వరకు కూడా మీరు ఇలాగా మసాజ్ చేస్తూ వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలియక ఫింగర్ నెయిల్స్తో చేసేస్తూ ఉంటారు, అలా ఎప్పుడు చేయకండి, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు మీ హెయిర్ మొత్తాన్ని కూడా తల కిందకు వంచి మీ హెయిర్ మొత్తం ముందుకు వేసేసి మసాజ్ చేయాలి. సో ఇంకా చాలా మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇలా చేయటం వల్ల, ఎందుకంటే హెయిర్ గ్రోత్కి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా కోమ్ చేసినా కానీ ఒకసారి హెయిర్ మొత్తం ఇలా ఫ్రంట్కి వేసేసుకొని కోమ్ చేయండి. సో బ్లడ్ సర్క్యులేషన్ చాలా మంచిది. సెకండ్ టెక్నిక్ ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ ఫింగర్ టిప్స్తో ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు చాలా జెంట్లీగా మూవ్ చేస్తూ ఉండండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రంట్ నుంచి బ్యాక్కి చాలా ప్రెషర్ యూజ్ చేస్తూ మీరు ఇలా చేయడం వల్ల చాలా రిలాక్సేషన్ ఉంటుంది, అలాగే హెయిర్ గ్రోత్కి హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు అప్లై చేసిన ఆయిల్ ఏదైతే ఉందో లోపల వరకు అబ్జర్వ్ అవుతుందన్నమాట. చాలా అంటే చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల. చాలా రిలాక్స్ అయిపోతారు మీరు. మీ అంతటా మీరు చేసుకున్నా పర్లేదు, లేదు అంటే మీరు ఇంకొకరి హెల్ప్ తీసుకున్నా పర్లేదు. సో చూస్తూ ఉండండి, నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా చేస్తూ ఉండండి. ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్కి ఇలాగా మీ ఫింగర్ టిప్స్ని యూజ్ చేస్తూ ఇలా ఫాలో అయిపోండి. ఓకే, ఇప్పుడు థర్డ్ టెక్నిక్ తెలుసుకుందాం. సో మన తల్లో మధ్య పార్ట్ ఏదైతే ఉందో అక్కడ మీరు ప్రెషర్ ఇవ్వండి. మీ పామ్తో జస్ట్ ప్రెషర్ ఇచ్చి వదిలేసేయండి. ప్రెషర్ ఇవ్వండి, ఓకే, రిలాక్స్, ప్రెషర్, రిలాక్స్, ఇలాగా 5 to 6 times చేయండి. ఇది ఒక ప్రెషర్ పాయింట్ అన్నమాట హెయిర్ గ్రోత్కి అండ్ స్ట్రెస్ రిలీఫ్కి. ఓకే గైస్, ఇలా చేస్తూ ఉండడం వల్ల మీ హెయిర్లో చాలా మంచి మార్పు అనేది కనిపిస్తుంది. విత్ ఇన్ డేస్లో బ్యూటిఫుల్ థిక్ హెయిర్ అనేది వస్తుందన్నమాట. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది అండ్ చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇంకా మీరు చాలా హెల్దీగా, యాక్టివ్గా అండ్ పీస్ఫుల్ అయిపోతారనమాట ఈ మసాజ్ తర్వాత. ఓకేనా గైస్, చూడండి నా హెయిర్ అయితే, నేను ఎప్పుడైతే నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందో ఆ తర్వాత నేను ఈ టెక్నిక్స్ ఫాలో అవడం వల్ల నా హెయిర్ చాలా మంచిగా చేంజ్ అయింది అండ్ థిక్గా అయితే ఉంది. స్టార్టింగ్లో నా హెయిర్ చాలా థిన్గా ఉండేది, ఇలా నేను ఫాలో అయిన తర్వాత కొంచెం థిక్గా చేంజ్ అయింది అనమాట. మీరు కూడా ఫాలో అవ్వండి గైస్, మంచి రిజల్ట్ పొందండి. ప్రతిరోజు చేయాలి మర్చిపోకుండా. ఓకే,
ఆయిల్ పెట్టినప్పుడు మాత్రమే కాదు ఆయిల్ పెట్టకుండా కూడా మీరు ఇలా చేయొచ్చు. ఆయిల్ పెట్టినప్పుడు ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఆయిల్ పెట్టకుండా చేసినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. కాబట్టి మీరు ఆయిల్ లేనప్పుడు కూడా మీరు ఇలా చేస్తూ ఉండండి, ఎవ్రీడే చేస్తూ ఉండండి. ఓకే, తెలుసుకున్నారు కదా? చాలా అంటే చాలా సింపుల్గా ఉంది, బట్ ఇన్ని రోజులు మేము ఫాలో అవ్వలేదు అనుకుంటున్నారా? నో ప్రాబ్లం, ఇప్పటికైనా తెలిసింది కదా. సో లెట్స్ స్టార్ట్. అందరూ కూడా చక్కగా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని అలా వదిలేయకుండా కొంచెం సేపు టైం ఇచ్చారు అంటే, ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేంజ్ అయిపోతుంది మీ హెయిర్. ఆయిల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రోటీన్స్ అవి మొత్తం కూడా చక్కగా మన తల అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట, చక్కగా రూట్స్లోకి ఇంకుతుంది. ఆ తర్వాత ఇలా చేసినప్పుడు మనకి ఏ హెయిర్ ఆయిల్ అయినా ఏ హెయిర్ ప్యాక్ అయినా మీకు మంచిగా వర్క్ అవుతుంది. ఇంకొకటి తెలుసా, హెయిర్ ప్యాక్ ఏదైనా అప్లై చేసే ముందు ఇలా మసాజ్ చేసిన తర్వాత మీరు హెయిర్ ప్యాక్ అప్లై చేయండి, డబుల్ ఫాస్ట్ హెయిర్ ప్యాక్ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, ప్రతిరోజు మీరు దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఓన్లీ ఆయిల్ పెడితేనేనా అని కాదు, ఆయిల్ పెట్టకుండా కూడా మీరు ఇలా చేయొచ్చు. ఓన్లీ ఆయిల్ పెట్టినప్పుడే కాదు, ఆయిల్ పెట్టకుండా కూడా మీరు ఇలా చేయడం వల్ల చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అంతుంది, చాలా రిలాక్స్గా రిలీఫ్గా అనిపిస్తుంది మీకు. ఓకేనా గాయ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. టేక్ కేర్, టిల్ దెన్ బై బై.